ओम शांति मुरली रवली ई रोजु मुरली लोनी कोन्नी मधुर महावाक्यालु तेदी 18/12/2021 बाबा चेप्तुन्नारु मधुरमैन पिल्ललारा श्रीमतं चेप्तुंदी चदुवु पट्ल पूर्ति श्रद्ध वहिंचंडी अनि मीरु बागा चदुवुकुंटे రాజులుగా అవుతారు అనగా హృదయ సింహాసన అధికారులుగా అవుతారు. బాబా చెప్తున్నారు సేవ చేస్తూ చేస్తూ పిల్లలకు దేహాభిమానం వస్తే కొద్దిగా సేవ చేసినా నేను ఫలానా వారికి జ్ఞానమిచ్చాననే నష పెరిగిపోతే సేవ వృద్ధి చెందదు. వారు గ్రహించేలా జ్ఞానాన్ని చెప్పేది బాబాయే అనే విషయాన్ని మరచిపోతారు. దేహాభిమానము సేవను వృద్ధి చెందనివ్వదు. అందువలన బాబా పదే పదే పిల్లలారా ఆత్మాభిమాని భవ అనే యుక్తిని తెలియజేస్తారు. బాబా చెప్తున్నారు విష్ణువు అనగా లక్ష్మీనారాయణుల సంయుక్త స్వరూపము, అది మన లక్ష్యము అని అందరికీ తెలియచేయాలి. శివబాబా నిరాకారులు, అందువలన బ్రహ్మ శరీరము ద్వారా జ్ఞానాన్ని చదివిస్తున్నారు. ఈ నిశ్చయంతో పాటు మేము విద్యార్థులము అనే నిశ్చయం నిరంతరం గుర్తుండాలి. బాబా చెప్తున్నారు త్రిమూర్తి చిత్రంలో బ్రహ్మ విష్ణు శంకరులను మాత్రమే చూపిస్తారు, కానీ శివుడిని మర్చిపోయారు. చాలా పెద్ద పొరపాటు చేశారు. శివబాబాయే అందరినీ విష్ణుపురికి యజమానులుగా చేస్తున్నారు. అలాంటి తండ్రినే మరచిపోయారు. భగవంతుడు ప్రతి 5000 సంవత్సరాలకొకసారి సంగమయుగంలో భారత భూమిపై అవతరిస్తారు, ఏకధర్మ స్థాపన చేస్తారు. అటువంటి తండ్రికి నేను బిడ్డను అనే నష ఉండాలి. దివ్య గుణాలను ధారణ చేయాలి. దివ్య గుణాలను ధారణ చేయలేకపోతే దురదృష్టవంతులని అంటారు. ఈ చదువును బాగా చదువుకోకపోతే తమ భాగ్యాన్ని తామే పాడు చేసుకుంటారు. దివ్య గుణాలను ధారణ చేస్తూ చేయించేవారికి చాలా సంతోషం ఉంటుంది. ఈ సృష్టిలో అనేక ధర్మాలు ఉద్భవిస్తాయి, వృద్ధి చెందుతాయి. ధర్మాలన్నీ ఈ కల్పవృక్షానికి కొమ్మలు రెమ్మలు. ఈ కల్పవృక్షము ఇప్పుడు శిథిలావస్థకు చేరుకుంది. ఈ కల్పవృక్షమిప్పుడు సమాప్తం కానున్నది. సుప్రీం తండ్రియే సుప్రీం ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ అనంతమైన నాటకం చాలా అక్యురేట్గా తయారై ఉంది. ఇది అవినాశి నాటకం. ఒక్క సెకండు కూడా తేడా ఉండదు. బాబా చెప్తున్నారు మీ బుద్ధి విశాలంగా ఉంది, అలాగే అందరినీ విశాలంగా చేయాలి. అప్పుడే అనంతమైన ప్రపంచానికి యజమానులవుతారు. బాబా చెప్తున్నారు ఈ పాత ప్రపంచం వినాశనం కానున్నది, కావున దీనిపై మమకారాన్ని తొలగించుకోవాలి. ఈ ప్రపంచమంతా ముళ్ళ అడవిలా ఉంది. మనుష్య సృష్టి రూపీ వృక్షము ఎన్ని తుఫాన్లు వచ్చినా ఒక్కసారిగా నాశనం కాదు, పరివర్తన అవుతుంది. మేమిప్పుడు ముళ్ళ నుండి పుష్పాలుగా అవుతున్నాము అనే మాటను ఎప్పుడూ మరచిపోకూడదు. ఎవరు ధారణ చేస్తారో వారు సర్వీసు కూడా చేయగలరు. శివబాబా అందరికంటే గొప్ప ధర్మాత్మ. సాధువులను కూడా ఉద్ధరిస్తారు.
నిరాకార పరమాత్మయే ఆత్మలను త్రికాలదర్శులుగా చేస్తారు. పిల్లలకు కూడా అంతే నశ ఉండాలి. విచారసాగర మథనం చేసి సర్వీసు కొరకు కొత్త కొత్త యుక్తులను తయారు చేయాలి. మీ బుద్ధిని హద్దుల నుండి తొలగించి అనంతంలో ఉంచాలి. ఇతరులను కూడా అనంతంలోనికి తీసుకురావాలి. ఈ పాత ప్రపంచం నుండి మనస్సును తొలగించుకోవాలి. సదా సంతోషంగా ఉండేందుకు ధారణ చేయాలి. ఇతరుల ద్వారా ధారణ చేయించాలి. భగవంతుడే మమ్ములను చదివిస్తున్నారు అనే నశ ఉండాలి. తండ్రి స్మృతి ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. చక్రాన్ని స్మృతి చేస్తే చక్రవర్తి రాజులవుతారు. బాబా చెప్తున్నారు, శరీరానికి జబ్బు చేయటం కూడా కర్మభోగమే, అది సేవ చేయనివ్వదు. అంతిమ సమయంలో మీరు సంపూర్ణ పావనమవుతారు. శ్రీమతాన్ని అనుసరించకపోతే మాయా దెబ్బలు తగులుతాయి. ఎప్పుడూ అహంకారంలోనికి రాకూడదు. వరదానము తపస్సు ద్వారా సొంత వికర్మలు లేక తమోగుణి సంస్కారాలను భస్మం చేసుకునే తపస్వీమూర్తి భవ. ఇప్పుడు ఈశ్వరీయ పాలనా కర్తవ్యం నడుస్తూ ఉంది. అలాగే చివరిలో తపస్సు ద్వారా మీ వికర్మలు మరియు ప్రతి ఆత్మలోని తమోగుణి సంస్కారాలు లేక ప్రకృతి యొక్క తమోగుణాన్ని భస్మం చేసే కర్తవ్యము నడవాలి. అందుకు సదా ఏకరసాస్థితి అనే ఆసనంపై స్థితమై మీ తపస్వీ రూపాన్ని ప్రత్యక్షం చేయండి. మీ ప్రతి కర్మేంద్రియం ద్వారా దేహాభిమానం యొక్క త్యాగము, ఆత్మాభిమానిగా అయ్యే తపస్సు రెండూ ప్రత్యక్ష రూపంలో కనిపించాలి. స్లోగన్: సంస్కారాల ఘర్షణ నుండి రక్షించుకునేందుకు బాలక్ మాలిక్. స్థితిని బ్యాలెన్స్లో ఉంచుకోండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి, ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు, శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.